పట్టణ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు నిధులు సమీకరించారని, మరోసారి తనకు అవకాశం ఇస్తే ఇంతకు రెట్టింతలుగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. పట్టణంలోని 8, 9, 10 వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడమే కాకుండా సుభాష్ నగర్ లో వీధి సభలో పాల్గొన్నారు. భారీగా కార్యకర్తలు అభిమానులు రోడ్ షో నిర్వహించిన అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతుగా కృషి చేశారని, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటును అభ్యర్థించారు. కార్యక్రమంలో నరాల సౌజన్య, శేఖర్, గోకుల, అజయ్, మమత, రాపెల్లి లావణ్య శ్రీధర్ తో పాటు పలువురు కార్యకర్తలు, వార్డు ప్రజలు ఉన్నారు. మన మున్సిపల్ కౌన్సిలర్స్ తో పాటు మన అందరం కూడా ఇక్కడ సుభాష్ నగర్ లో ఈరోజు అందరిని కూడా సత్కరించి ఇంత పెద్ద ఎత్తున పాల్గొనేందుకు ఈ సుభాష్ నగర్ లో సభలో పాల్గొంటున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంతకుముందు మా కౌన్సిలర్లు లీడర్ కానీ మాట్లాడుతున్నారంటే వాస్తవంగా ఇవాళ వేములవాడల ఒక్క రమేష్ బాబు గారు నిలబడ్డది, ఇవాళ వేములవాడ నిలబడ్డది మొత్తం ప్రజానికం నిలబడ్డట్టు లెక్క ఒక్కొక్క రమేష్ బాబు కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఎందుకంటే ఈ రమేష్ బాబు ఒక వ్యక్తిగా పోటీ చేస్తలేడు, ఏదో ఎమ్మెల్యే పదవి కావాలని పోటీ చేస్తలేదు. అందుకే వీళ్ళందరూ కూడా మాట్లాడిన విషయాలు మన వేములవాడ బాగుపడాలంటే, మనం బాగుపడాలంటే, నీతివంతమైన పాలన కావాలంటే మన వేములవాడ మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు పోవాలంటే రమేష్ బాబు కోటి ఏమని అడుగుతున్నారంటే దీని అర్థం మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా నా ఆశయాలు నేను కోరుకునేది, అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకునేది కూడా ఒకటే, ఈ వేములవాడ దేవస్థానం కానీ వేములవాడ పట్టణం కానీ గతంలో ఎన్ని మొరలు పెట్టుకున్నా కానీ 50 సంవత్సరాల పాటు ఎవరు పట్టించుకోలేదు. ఒక బైపాస్ ఒడేద్దామంటే 5 ఏళ్ళు అయింది అప్పుడు. ఏ కార్యక్రమానికి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి అన్ని చూసి ఆ తర్వాత మరి వేములవాడ పట్టణాన్ని దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం కొరకు 400 కోట్లు మంజూరు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆ పనులు జరుగుతున్నాయి. గుడి చెరువు ఉన్నది, గుడి చెరువుల మరి దేవస్థానం కేవలం 24 గుంటల మాత్రమే ఉన్నది కాబట్టి గుడి చెరువుల 30 ఎకరాలు పూడ్చినాం. అయ్యో పూడ్చిండ్రు అంటున్నారు,
పూడ్చలేదు బాబు. వెనుక ఉన్న 30 ఎకరాలను 30 కోట్లు పెట్టి కొన్నాం. గుడి చెరువు తక్కువ కావద్దు కాబట్టి. అయ్యో మా నీళ్ళు ఎట్లా అంటున్నారు? ఖచ్చితంగా నీళ్లుంటాయని చెప్పి మిడిమానే నుంచి 20 కోట్లతో లిఫ్ట్ వేసినాం. వచ్చే వారం ట్రయల్ రన్ ఉన్నది. గుడి చెరువులో 365 రోజులు నీళ్లుంటట్టు, గోదావరి నీళ్లుంటట్టు చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పి ఇవాళ మరి మీ అందరికి తెలియజేసుకుంటాం. అట్లా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రజలకు కానీ ఇతరత్ర ఎవరు కూడా మరి నష్టం జరగకుండా నీటి ఎద్దడి రాకుండా చేసుకోవడం కొరకే మరి మనం ముందు పోతున్నాం. ఎట్లయితే 24 గంటలు కరెంట్ ఇప్పుడు వస్తున్నదో అట్లా 365 రోజులు గుడి చెరువుల నీళ్లు ఉండడం కొరకే మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మొన్న మల్లారం నుంచి కూడా ఎల్లంపేలి నీళ్ళు వచ్చి గుడి చెరువులో ఇప్పుడు నిండుతున్నాయి. అట్లా గుడి చెరువును బ్రహ్మాండంగా నింపుకోవడం కొరకు 93 కోట్ల రూపాయలతోటి అక్కడ సుందరీకరణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదొక్కటే కాదు, మనకున్నటువంటి బస్టాండ్ ఏర్పాటు చేసుకోవడం, బతిపోసమ్మ దేవాలయాన్ని 9 కోట్లతో మరి అభివృద్ధి చేసుకోవడం, అదేవిధంగా మరి నాంపల్లి గుట్టను 18 కోట్లతో అభివృద్ధి చేసుకునే కార్యక్రమం కానివ్వండి, 2 బ్రిడ్జిలు కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, తిప్పాపురంలో ఇవన్నీ కార్యక్రమాలను కూడా మనం చేసుకుంటూ వేములవాడలో ఇదివరకు ఏదైతే అభివృద్ధి జరగలేదో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే మనం ఒక రాష్ట్రం కొత్త రాష్ట్రం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటామనేటువంటి ఉద్దేశంతో ఒకటి తర్వాత ఒకటి మనం చేసుకుంటున్నాం. ఈ వేముల వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించేటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటామని చెప్పి ఉదయపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలలో ప్రధానమైనటువంటి విషయం మన ప్రాంతం మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతానికి ముందుగా గోదావరి జిల్లాలు రావాలి. కాబట్టి 2014 అప్పటి నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు 600 కోట్లు ఖర్చు పెట్టి మనం గోదావరి జిల్లాలు తెచ్చుకున్నాం. రాజుల నగర్లో వేములవాడ మండలంలో 18,000 ఎకరాలు, చందుర్తి మండలంలో 22,000 ఎకరాలు, 40,000 ఎకరాలకు గోదావరి జిల్లాలో ఇచ్చినటువంటి ఏకైక నియోజకవర్గం తెలంగాణ వేములవాడ నియోజకవర్గం. అదొక్కటే కాదు, వేములవాడ గుడి చెరువు కూడా ఇంతకుముందు చెప్పినట్టు లిఫ్ట్ వేసుకున్నాం మిడిమానే నుంచి. 365 రోజులు నీళ్లు ఉండాలి కాబట్టి ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇవాళ ధైర్యంగా ఈ పట్టణాభివృద్ధి కొరకు ముందు పోతున్నాం. పట్టణంలో ఖచ్చితంగా కూడా ఇప్పుడు మరి ఔటర్ రింగ్ రోడ్ లాగా రోడ్లు అయినాయి కాబట్టి మరి టెంపుల్ రోడ్ వైడనింగ్ కూడా 80 ఫీట్లు చేయబోతున్నాం. దానికి కూడా 60 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి తయారుగా ఉన్నాయని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాం. అతనే ఒక బస్టాండ్ కట్టాలి తిప్పాపురం కాడ కాదు, మరి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి జగిత్యాల బస్టాండ్ దగ్గర 20 ఎకరాలను 20 కోట్లతో కొనబోతున్నాం. నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం. అక్కడ 40 ప్లాట్ఫామ్లతోటి తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఒక కొత్త బస్టాండ్ 6 కోట్లతో కట్టబోతున్నాం. ఇవన్నీ కూడా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన 400 కోట్లతో అంచెలంచెలుగా చేసేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు చేయడానికి సమయం కూడా అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాల పునాదుల మీద వచ్చే కాలంలో గొప్పగా ఈ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటాం. పొద్దుగాలైతే ఈ కుటుంబం రాజరిక పాలన తండ్రి కొడుకులు తెలిసి మాట్లాడుతున్నావా? నువ్వు పుట్టక ముందే రాజశ్రావు గారు ఎమ్మెల్యే, నువ్వు పుట్టక ముందు 1957 చొప్పల నుంచి రాజశ్రావు గారు ఎమ్మెల్యే, అది నువ్వు గ్రహించాలి. కాబట్టి ఓడిపోయేటోనికి ఏ సమాధానం లేదు కాబట్టి వ్యక్తి మీద బురుజడం మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, ఎవరేంటిలో ఎవరు నీతివంతులో తెలుసు, ఎవరు అక్రమాలు చేసి డబ్బులు సంపాదించినో వేముల వాళ్ళ ప్రజలందరికీ తెలుసు. అవసరం ఉంటే గురు ముంగడు చర్చ పెడదాం. రమేష్ బాబు నీతి మీద నీ అవినీతి మీద వస్తే రేపు పొద్దుగాలు రమ్మంటే పొద్దుగాలు వస్తాను. వీళ్ళు మింగినటువంటి 100,000 రూపాయలు కోట్ల రూపాయలు నిజంగా కూడా ఆయన అసంటోడే పొట్టు పెద్దగా పెడతాడు కానీ ఇవాళ మున్సిపల్లా అదేవిధంగా దేవస్థానంలో జరిగే అవినీతికి ఈ అభ్యర్థి ముఖ్య కారణం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకో ఆయన్నేమో వేములవాడ చుట్టుపక్కల దోసుకుంటాడు, ఈయనేమో వేములవాడ దోసుకుంటాడు. ఈ ఇద్దరు అభ్యర్థులను నేను ఒకటే కోరుతున్నా, నిజంగా దమ్ముంటే మీ అవినీతి చిట్టాంతం మా దగ్గర ఉండదు కానీ మేము మర్యాదగా మాట్లాడుతున్నాం. కానీ మీరు విటిమీరిపోతున్నారు. ఎందుకు విటిమీరిపోతున్నారు అంటే ఓడిపోతారు కాబట్టి. ఖచ్చితంగా మీ ఇద్దరు ఓడిపోబోతారు, దేవుని సాక్షి చెప్తుండే మీరు ఓడిపోతారు. ఎక్కడికి పోయినా కానీ పోరుమాలలో డబ్బా నెంబర్ 1 ఎక్కడ అది మేడిపల్లి మండలం. పోరుమాల నుంచి మొదలు పెడితే కోనరావుపేట శివంగల పెళ్లి దాకా ఊర్లోనే తిరిగిన 90 ఊర్లు
90 ఊర్లలో నీరాజనం బలుకుతున్న ప్రజలు బయటకు వచ్చి చెప్తున్నారు. జగన్తో ఇప్పుడు సభాపతి చంద్రబాబుతో, అరే గిదేంద్రబాయ్ ఇదేం సగతి? ఆయన్నేమో వద్దన్నాడు, పోకాలాట వేసిండు. అప్పుడు పోరాటంలో పాల్గొనలే పోని మీ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి అయింది. 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు, మరి 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి 10 కోట్లను తెచ్చినావు ఆ బిడ్డ ఇక్కడికి, తేలే తేలే కాబట్టి ఓడిపోబోతున్నావు. తెస్తే గెలుస్తుంది కావచ్చు, తేలే ప్రయత్నం చేయలే. ఉద్యమంలో లేవు, అభివృద్ధిలో లేవు, నీకు ఎవరు ఓట్లేయాలి? ఇప్పుడు ఎవరు ఓట్లేయాలి? ఎందుకు ఓట్లేయాలి? కాబట్టి నేను చెప్తున్నా, నీతివంతమైన పాలన ఇచ్చినటువంటి కేసీఆర్ గారు నిజంగా కూడా 3,000 కోట్ల రూపాయలు నియోజకవర్గాన్ని ఇచ్చింది కాబట్టి ఇవాళ ప్రతి చోట కూడా ఆ ప్రజలు నీరాజనం పడుతుంది. ఈ గులాబీ జెండా మీద ఉన్న ప్రేమనే కాబట్టి ఇవాళ అందుకొరకే మనం ఎట్లయితే ఉద్యమం అప్పుడు గిరిగీచి ఒకవైపు లేవటం. నేను ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నాను, దయచేసి కళ్ళపల్లి మాటలు నమ్మకండి. కళ్ళపల్లి మాటలు చెప్పేటోళ్ళు వేమనాడ బాగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొద్దుగాలైతే సాయంత్రంగా కళ్ళపల్లి మాటలే, కొంతమంది పెద్ద పెద్ద బొట్లు పెట్టి మాట్లాడతారు, కొంతమంది తెర వెనక వస్తారు, కొంతమంది రకరకాలైన కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఎక్కడ కూడా మరి ఆత్మగౌరవం నింపే విధంగా ఎట్లయితే అప్పుడు తెలంగాణ గిరిగీసి తెచ్చుకున్నామో ఇప్పుడు గిరిగీసి మళ్ళీ మనం తెలంగాణ రక్షించుకొని మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని అన్ని పనులు చేసుకోవాలని చెప్పి నేను అందరికి తెలియదు. కాబట్టి గుర్తుకు ఓటేస్తే మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని ప్రాజెక్టు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసి చూపిస్తామని చెప్పి అందరికి తెలియదు. ఇక చివరగా మీ అందరూ ఈ సభలో పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి పిడికిలాని పైకెత్తాలి. ఆని పిడికిలు పిడికి పిడికిలు ఎత్తనోడు చంద్రబాబు నాయుడు అంట. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జోహర్ విద్యార్థి అమర వీరుడు, జై తెలంగాణ.